రాయల్ మసాలా వారి మూడు ముక్కల్లో చెప్పాలంటేలో సైతాన్ గురించి నీకు మూడు మాటలు చెప్పాలి. ముందుగా మొదటి మాట కథ. సావిత్రికి బాలి జయ గుమ్తి ముగ్గురు పిల్లలు. హస్బెండ్ లేకపోవడంతో పిల్లల పోషణ కోసం చెప్పి ఒక పోలీసు అధికారితో తను చుట్టుపక్కల వాళ్ళు ఆవిడ రకరకాల మాటలంటే బాలి భరించలేక ఇలాంటి పని చేయొద్దు అంటే నువ్వు సంపాదించే రోజు నుంచి నేను చేయటం మానేస్తాను అని చెప్పి చెప్పటం. ఆ తర్వాత ఆ పోలీసుడి కన్ను తన చెల్లెలి మీద పట్టంతో చెల్లిని బలవంతం చేయబోతున్నటువంటి ఆ పోలీసుని కొట్టి చంపేస్తాడు బాలి. అప్పుడే ఫస్ట్ టైం జైలుకి వెళ్ళటం, తర్వాత మళ్ళీ బయటకు రావటం. ఆ తర్వాత అతని లైఫ్లో ఎన్నో మార్పులు, దళంలోకి వెళ్లాల్సి వస్తుంది, ఇష్టపడే తమ్ముడు దూరం అవుతాడు, అండ్ చివరికి బాలి ఉన్నాడా లేదా అనేది తెలుసుకోవాలి అంటే సైతాన్ వెబ్ సిరీస్ చూసేయాల్సింది. నెంబర్ టూ, ఇప్పటి వరకు మహివీ రాఘవకు సెన్సిబుల్ డైరెక్టర్ అనేటువంటి ముద్ర ఉంది. ఆయన ఇంతవరకు తెరకెక్కించినటువంటి పాఠశాల కానీ, ఆనంద బ్రహ్మ యాత్ర ఇలాంటి వాటితో చూస్తే గనక ఇది కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. బోల్డ్ అండ్ అడల్ట్ వెబ్ సిరీస్ని తెరకెక్కించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక మూడో మాట ముచ్చటగా, బాలి పాత్రకి 100% న్యాయం చేసేసాడు రిషి. అమాయకత్వం, కోపం, ఆవేశం అన్ని చాలా చక్కగా తెరకె చూపించాడు. జయప్రదగా దేవయాని శర్మ టీ గ్లామర్ లుక్లో బోల్డ్ యాక్టింగ్ చేశారనమాట. అండ్ నన్ను అడిగితే ఇలాంటి కాంటెంట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరన్నా కూడా ఖచ్చితంగా చూసేసుకోవచ్చు సైతాన్.